సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్దకు కార్మికులు భారీ ఎత్తున కదిలారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజర్స్, మాస్కులు, వాటర్ తదితర అవసరాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు, యజమానులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోగా అది తెలిసి సీఐ రాఘవులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషాపతి, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎరగని నాగయ్య గౌడ్ కార్మికులకు నచ్చజెప్పి విధుల్లోకి పంపించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుండా రామ నాగేశ్వరరావు, సింగర్ కొండా శ్రీనివాసరావు, గజ్జి ప్రభాకర్, డప్పు రామ్మోహన్ రావు, కీతా వెంకటేశ్వర్లు, పొలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, గెల్లి అప్పారావు, కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.